నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రముఖ రాజకీయవేత్త, ప్రజాబంధు శ్రీ జనార్దన్ రావు గారు దారుణంగా హత్య గావింపబడ్డారు. అందుకు ముఖ్యమంత్రి తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. విశాఖపట్నంలో నేటి మధ్యాహ్నం ఒక స్కూలు వరండా కుప్పకూలిపోవడంతో 15 మంది అక్కడికక్కడే మరణించారు. ఇప్పుడే అందిన వార్త, అబిడ్స్ లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ప్రముఖ సంఘ సేవికురాలు కుమారి వందన మరణించారు. ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాకేదో అనుమానంగా ఉంది. ఆ సంగతి చూసుకుంటారు. అది కాదు రాజా, వందన తీసుకురా. అది నిజమో కాదో తేల్చుకొచ్చేంత వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. రాజా జాగ్రత్త. అసలు ఇదంతా వినయని పట్టుకోవడానికి ఆ విజయ్ ఆడిన నాటకం. ఏమిటి నువ్వు అంటున్నది? అవును రాజా, ఇప్పుడే దూరదర్శన్ ఫోన్ చేసి తెలుసుకున్నాను. కనీసం ప్రియురాలన్న అభిమానమైనా లేకుండా విజయ్ ఇలా చేయటం నాకేమీ నచ్చలేదు. అది సరే గాని వినయ్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడన్న వివరాలు ఎందుకు? గాని సేఫ్ గానే ఉన్నాడు. ఇప్పుడు నీకేం కాలేదని తెలిస్తే చాలా సంతోషిస్తాడు. వెంటనే నన్ను అతను కలవాలి. చూడు, నువ్వు అక్కడికి రావడం నీకు గాని మాకు గాని క్షేమం కాదు. నా మాట విను. అదేం కుదరదు రాజా, వినయ్ ఎక్కడున్నాడో చెప్పు. ఐ వాంట్ టు సీ హిమ్ ఇమిడియట్లీ, ప్లీజ్ చెప్పు. కలెక్టర్ గారింట్లో. కలెక్టర్ గారింట్లోనా? అవును, కలెక్టర్ గారిని మా సేఫ్టీ కోసం మా కస్టడీలో పెట్టుకున్నాం అంతే. కమన్, లెట్స్ గో.